అప్పులతో అవస్థలు పడుతున్న చేతి వృత్తిదారులు చెప్పులు కుట్టేవారు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. రోజంతా కష్టపడితే వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణకు సరిపోక ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో వచ్చిన విద్యని నమ్ముకొని జీవనం గడుపుతున్నారు. కిర్రు చెప్పులు దాల్చి కర్ర చేతిలో బోని గబగబా నడిచొచ్చే బుర్రమీసాల వెంకటప్పను గని ఫరుండు గడగడ వనికెన్ అనే సామెత ఏమాయను? లెదర్ చెప్పుల వినియోగం తగ్గిపోవడం, అధునాతన డిజైన్లతో మార్కెట్లో లభిస్తున్న చెప్పుల వైపు ప్రజలు మొగ్గు చూపడంతో చేతి వృత్తి కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారు. కుటుంబాలను పోషించలేక ఆకలితో అలమటిస్తున్నారు. చెప్పులు కుట్టే చర్మకారుల బతుకు చిత్రం. వెల్కమ్ టు బతుకు చిత్రం. పది సంవత్సరాల నుంచి మరి దీన ఎలా చదువుతుంది, రోజు ఎట్లా జరుగుతుంది వ్యాపారం? ఇది చెప్పేది ఇలా, ఒక రోజు వస్తుంది ఒక రోజు రాదు, ఒక రోజు ఇప్పుడు రాబోదు ఆ పూట ఇప్పుడు ఒక రోజు వస్తుంది అది జరుగుతుంది. జరిగినప్పుడు ఇంటి పోయినప్పుడు అలా లప్పు తెచ్చుకుని తినేది, మళ్ళీ జరిగినప్పుడు తెచ్చుకుంటా తెచ్చేది. మరి బియ్యం కానీ మరి కూరగాయలు కానీ ఎట్లా చేస్తున్నావు అంటే నీకు ఎలా వస్తున్నాయంటే జీవనం రోజు సాగుతూనే కదా అంటున్నావు, నీకు 50 వందనో రోజుకి జరుగుతుంది అంటున్నావు, దాంట్లోనే నీ జీవనం ఎలా సాగుతుంది? దాంట్లోనే తిరిగి పోయి తెచ్చుకోవడము జరుపుకోవడము, మళ్ళీ అప్పు అప్పు తీసుకోవడము, మళ్ళీ జరుపుకోవడము అప్పు తీర్చడము. మీకు మామూలుగా టోరీ బీమ్ ఇస్తాను కదా, జగన్ ఇచ్చింది, కందిపల్లి ఇచ్చింది, నరేంద్ర మోడీ ఇచ్చేది, నేను వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు కాబట్టి బీఏకేం ఇబ్బందిలే. మరి మరి ఇప్పుడంటే ఓకే సరే పరిస్థితి, మరి లాక్డౌన్లో నువ్వు ఎలా చేసావు అంటే నీ లాక్డౌన్లో ఏం వ్యాపారం జరగలేదు కదా, మొత్తానికి చెప్పులు అయితే బయట ఏమో తిరగలేదు, అలాంటప్పుడు అలాంటప్పుడు నీకు ఎవరు రాలేదు, నీకు వ్యాపారం ఎలా చేసింది, నీ జీవనం ఎలా సాగించావు? ఏమి ఇంటికన్నే ఆన్లైన్ అప్పు తెచ్చుకునేది, అది తెచ్చుకునేది, మళ్ళీ ఇచ్చామని చెప్పేది, ఇప్పుడు పని చేసేటప్పుడు వాళ్ళకు ఇచ్చుకుంటూ వచ్చేది. మరి నీకు కొడుకు కూతుళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నది, ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు. మరి కూతుళ్ళు సంపాదించడం పోషించడం లేదా నీకు? ఆ కొడుకు కార్పొరేటర్ పని పోతుంటాడు, ఇద్దరు పిల్లలు పోతుంటాడు, ఒక చదువుతున్నాడు, ఒకడు ఒక ఇద్దరు పిల్లలు తల్లి కొడుకు కూతురు, వాడు వేసి ఎందుకు చదువుకోపోతున్నాడు, లాక్డౌన్ చదువు లేదు కదా, వాడు ఇచ్చేది కదా పిల్లలు, నాకు లాక్డౌన్లో బళ్ళు తెలుసలే, పదవి పోతాడు పిల్లగా కొట్టి ఇంటికాడ ఆడపిల్లలు బొడ్డు కోసం ఉంది, అవి జీవన కాసుకోవడము, ఎరువులు అవి చూసుకోవడము, మా భార్య ఎందుకు ఇంటికా ఉంటారు. నా వయసు 75 ఉన్నాయి. 75 ఉన్నాయా? 75 ఉన్నాయి అంటున్నారు. మరి మీకు ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా పథకాలు వస్తుంటాయి కదా, మరి వస్తున్నాయా? ఇప్పుడు నాకు వృధాపించడం వస్తుంది చెప్పులు కుట్టడానికే. నా పేరు రంగనాయకులు. రంగనాయకులు ఎక్కడ ఉంటారు? మేము పొరపారి రోడ్డు ఎర్రన్నకొట్టాలు. ఇక్కడ ఈ శివాలయం సెంటర్లో ఎన్ని ఏళ్ళ నుంచి మీరు చెప్పులు ఇది కుట్టడానికి? నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. దాదాపు 15-20 ఏళ్ళు అవుతుంది. మరి జీవనం ఎలా జరుగుతుంది, రోజు ఎట్లా వస్తుంది? జీవనం జరుగుతుంది అంటే మనం సెంటర్లో ఒకరమే కాదు 5-6 మంది ఉన్నాము, రోజు
150, 160, 170 ఆ మాదిరిగా వస్తుంది. మరి వస్తుందంటే మీ కరెంట్ బిల్ ఎలా కడుతున్నారు, ఇంటి బాడిగా ఎలా చేస్తున్నారు? మాకు కరెంటు బిల్ అంటే ఈ జగన్ గారు వచ్చేసి 200 యూనిట్లకు కానీ తీసేసినాడు. కరెంటు బిల్ ఏమీ రావట్లేదు. 200 యూనిట్లు కూడా కాలడం లేదనుకో. మా జీవనార్థం ఇదే. మరి లాక్డౌన్లో ఏం వ్యాపారం జరగలేదు కదా, మరి అలాంటప్పుడు మీరు ఏం చేసినారు? అలాంటప్పుడు ఏం చేసినామంటే మీ స్టోర్లో ఉచితం బియ్యం ఇచ్చినారు. అదే కాల గంజు కాంచుకొని ఉప్పు మిరపకాయ కారం తీసుకొని తింటాం. నాకు 4 వాళ్ళు చదివినారు, ఎవరికి ఏం ఉద్యోగాలు ఏం లేవు. ఒకడు డిగ్రీ బీకామ్ చేసినాడు పెద్దవాడు, ఇంకా చిన్నోడు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చేసినారు. ఆడపిల్లలు ఇద్దరు ఉంటే అందరు ఇద్దరు 10th క్లాస్ చేసినారు. వాళ్ళు ఎక్కడేం పనులు అవ్వటంలే ఏం లేదు. మా భార్య ఒకటి ఆ ఇళ్ళల్లో పని 4 ఇళ్ళు పని చేసుకొని వచ్చే అదే జీవనార్థం జరుగుతుంది. నాకు 100 వస్తే నా టీకో బీడీకో 50 అయిపోతే 50 రూపాయలు ఇంట్లోకి ఇస్తుంది. మరి 50 రూపాయలు మరి నెల ఎలా సరిపోతుంది? ఏంటి గవర్నమెంట్ నుంచి ఏదైనా పథకాలు వస్తున్నాయా? నాకైతే పింఛన్ వస్తుంది, నాకైతే పింఛన్ వస్తుంది. నెలకు 3000 పింఛన్ ఇస్తున్నారు. ఇది మీరు చెప్పులు కుట్టడా? చెప్పులు కుట్టడమా? 15 ఏళ్ళు. ఇది సరే అన్న. మీ వయసు? నా వయసు 52. సరే అన్న. Thank you.